हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट सेलू वीडियोस। ई रोज वीडियो लो नेनु मीकु चूपिंचबे रेसिपी एंटंटे बियन रव्व उपमा अन्नमाट। उपमा एंटी इला चेप्तुंद अनुकुंटारा? एं लेदंडी, इदे जनरल गा सूजी रव्व तो चेसे उपमा काकुंडा इला बियन रव्व तो उपमा ओकसारी ट्राई चेयंडी, चाला बागुंटुंदी। अदि इंट्लोने एला तयारु चेसुकोवाली इप्पुडु नेनु मीकु चूपिस्तुन्नानु। एं लेदंडी, मुंदुगा बियन तीसुकुनि ओकसारी वाश चेसुकुनि 3-4 times वाश चेसुकोवाली। बियन अयिते वाश चेसुकुन्न तर्वात మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట। బియ్యం మంచిగా ఎండిపోవాలి, మొత్తం కంప్లీట్గా ఎండిపోవాలి। చూడండి, బియ్యం సగం సగం విరిగిపోయి ఉన్నాయి కదా, ఎండలో బాగా ఎండితే ఇలా విరిగిపోతాయి బియ్యం। ఇలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని। చూడండి, ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేయాలి, మొత్తం ఒకేసారి కాదు, కొంచెం కొంచెం బియ్యాన్ని యాడ్ చేసుకుని మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి। రవ్వలా అవ్వాలన్నమాట, మరీ ఎక్కువ అయిపోకూడదు, అప్పుడు పిండి అయిపోతుంది। రవ్వలా బ్లెండ్ అవ్వాలన్నమాట। చూడండి, రవ్వ పిండి కలిసినట్టుంది కదా, చూడండి। ఎక్కువ మనం ఒకేసారి 3rd number పెట్టి మిక్సీ బ్లెండ్ చేయకూడదు, 1 లోనే పెట్టుకుని నెమ్మదిగా బ్లెండ్ చేయాలన్నమాట। 2 సార్లు తిప్పితే సరిపోతుంది, ఇది వెంటనే రవ్వ రెడీ అయిపోతుంది। ఇప్పుడు మనం ఈ పిండి రవ్వ కలిసినట్టు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మిక్సీలో ఆడిన తర్వాత ఒకసారి జల్లించుకుంటే, చూడండి ఇప్పుడు రవ్వ ఒకటే కనిపిస్తుంది, చూడండి పిండి లేకుండా। కంపల్సరీ జల్లించుకోవాలన్నమాట, జల్లించుకున్న తర్వాతే మనకి రవ్వ రెడీ అవుతుంది అన్నమాట। చూడండి, లాస్ట్లో పిండి వచ్చేస్తుంది అనమాట, మనకి రవ్వ మంచిగా రెడీ అయిపోతుంది। మనం స్టోర్ చేసుకుంటే ఇది ఒక 6 months వరకు చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంటుందన్నమాట। దీంతో మనం ఇప్పుడు ఉప్మా ఎలా తయారు చేయాలో చెప్తానన్నమాట। చూడండి, ఈ రవ్వ చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది ఈ ఉప్మా, అప్పుడే టేస్టీగా ఉంటుంది అన్నమాట మనకి తినడానికి। ముద్దు ముద్దలుగా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే ఉప్మా టేస్టీగా ఉంటుంది। దానికి ముందుగా మనం ఏంటంటే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి। ఈ ఉప్మా కొంచెం ఆయిల్ పడితేనే అప్పుడు పొడి పొడిలాడుతుంది అనమాట। ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం। ఫస్ట్ అయితే నేను ఆవాలను యాడ్ చేసుకున్నాను, ఆవాలు అయితే 1/2 teaspoon సరిపోతాయి। నెక్స్ట్ మనం శనగపప్పుని 1/2 టేబుల్ స్పూన్ కానీ స్పూన్ వరకు వేసుకోవచ్చు। అండ్ నేనైతే శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసాను, మినప్పప్పు అయితే 1/2 టేబుల్ స్పూను, ఎండుమిర్చి 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఇక్కడ పొట్టు తీసేసిన పెసరపప్పును యాడ్ చేసుకున్నాను। ఈ ఉప్మాకు మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట అలా పొట్టు తీసిన పెసరపప్పును యాడ్ చేయడం వల్ల। అండ్ నెక్స్ట్ నేను పల్లీలు జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను, అవి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇవి పోపు మంచిగా వేగుతున్నప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని, అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట। ఉల్లిపాయలు అయితే పొడుగ్గా చీరుకుంటేనే టేస్టీగా ఉంటాయన్నమాట। చూడండి, అల్లం అయితే చిన్న ముక్కలుగా కట్ చేశాను, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవ్వాలన్నమాట। కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు, చూడండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవ్వాలి। ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో మనం ఇప్పుడు బాగా చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఈ పోపు అంతా, ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట। మనం ఏ కప్పుతో అయితే రవ్వను చేస్తామో దానికి 2 కప్స్ వాటర్ని యాడ్ చేయాలన్నమాట। ఇక్కడ నేను ఈ గ్లాస్తో రవ్వ చేస్తున్నాను, దానికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశానన్నమాట। 1:2 ratio కరెక్ట్గా సరిపోతుంది అనమాట, రవ్వ కరెక్ట్గా ఉంటుంది, ఉడుకుతుంది ఇలా 1:2 ratio వేయడం వల్ల। చూడండి, ఇందులోకి మనం ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని మంచిగా బాయిల్ అవనివ్వాలన్నమాట, మంచిగా పొంగు వచ్చేంత వరకు బాయిల్ అవనివ్వాలి, ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రా బాయిల్ అయితేనే మంచిగా బాగుంటుంది అన్నమాట। కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి। ఇలా పొంగు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట, ఒకే పొంగు కాదు, ఒక 4-5 పొంగులు వచ్చే వరకు మనం వాటర్ని బాగా బాయిల్ చేస్తే టేస్టీగా ఉంటుంది అన్నమాట మన ఉప్మా। తర్వాత 4-5 పొంగులు వచ్చిన తర్వాత మనం మంటని స్లోలో పెట్టేసుకుని రవ్వను యాడ్ చేసుకోవాలన్నమాట। రవ్వను యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట। చూడండి, రవ్వ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఈ టైంలో మనం ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు। చూడండి, రవ్వ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని బాయిల్ అవనేస్తే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది। చూడండి, మొత్తం అంతా వాటర్ పీల్ చేసుకుని మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది మనకి ఉప్మా। చూడండి, అడిగి నుంచి చూస్తే బాగుంటుంది, చూడండి ఏ వాటర్ లేదు, మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే ఒకసారి పైకి కిందకి మొత్తం అంతా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బియ్యం రవ్వ ఉప్మా రెడీ। మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్।